హాయ్ అండి, హలో. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీ పల్లెటూరు పద్మావతి ఏ ఐటెం తీసుకొచ్చిందో చూడండి ఒకసారి. గోంగూర పచ్చనిపప్పు పులుసు కూర తీసుకొచ్చిందండి, చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ గోంగూర పచ్చనిపప్పులోకి ఏమేం కావాలి ఏంటి అనేది మీకు అన్నీ చూపిస్తానండి, చూడండి ఒకసారి. ఇదిగోండి గోంగూర కడిగి చిల్లిల గిన్నెలో వడపోసుకున్నానండి. ఒక దోసుడు అయితే ఉంటుందండి, ఒక కట్ట సుమారుగా తీసుకున్నానండి. దానికి తోడు 100 గ్రాములు పచ్చనిపప్పు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని గిన్నెకేసుకున్నానండి. ఒకసారి చూడండి, ఇది కూడా ఉల్లిపాయ అండి, తగినంత కారం, పసుపు, మెంతులు, తాలింపులు, జీలకర్ర, పచ్చిమిరకాయలండి. ఒకసారి మనం ఇదంతా కూడా చేసేటప్పుడు ఒకసారి చూద్దరు కానీ ఒకసారి చూడండి. దీన్ని ఒకసారి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకుందాము. ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తానండి. చాలా టేస్టీగా తొందరగా అయిపోయేటట్టు చూస్తానండి. త్వర త్వరగా చేయాలి అనుకున్నది, ఇది సింపుల్గా అయిపోయిద్దండి. ఇది కూడా సింపుల్గా అయిపోయింది, తొందరలోనే అయిపోయింది. హడావుడిగా ఉంది, పని అవ్వలేదు అనుకున్న వాళ్ళు గబిక్కిని ఇది వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి ఒకసారి కుక్కర్లో పెట్టుకుందాం. ఈ విధంగా పచ్చనిపప్పు ఈ కుక్కర్లో వేసుకుందాము. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకుందాము. అది ఉడకాలి కదా, కొంచెం మెత్తగా కాకుండా కొంచెం పులుగ్గానే ఉండాలి. చూపిస్తా చూడండి, అంతవరకు నీళ్ళు సరిపోతాయండి. ఈ నీళ్ళు అయితే చాలు. ఇది ఉడికాక మళ్ళీ మీకు చూపిస్తాను ఏం చేయాలన్నది. చూడండి ఒకసారి, చూసి మీరు కూడా చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. మూత అయితే పెడుతున్నాను, చూడండి ఒకసారి. స్టవ్ కూడా వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకున్న తర్వాత కుక్కర్ పెట్టేద్దామండి. 2 విజిల్స్ వచ్చాక కట్టేసుకొని మనం ఆకుకూర అనేది యాడ్ చేసుకుందాము. అది ఎలాగూ ఏంటనేది మీకు చెప్తాను, చూడండి. గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకున్నాం కదా, పప్పు ఎంతవరకు ఉడికిందో ఏంటో చూసుకుందామా. మరి ఆవిరైతే పోయింది, చక్కగా ఉడికింది. ఒకసారి చెక్ చేసుకుందాము ఉడికిందా లేదనేది, పలుకు ఉండాలి. ఇది ఉడికిందండి, చాలా బాగానే ఉడికింది. ఈ ఉడుకు సరిపోయిద్ది. తర్వాత మనం ఏం చేద్దామంటే గ్యాస్ వెలిగించుకుందాము. గ్యాస్ వెలిగించుకొని ఒక చిటికెడు అయితే పసుపు వేసుకుందాము. దీంట్లోనే పసుపు వేసుకుంటే బాగుంటుంది కలర్ అది. ఒకసారి తిప్పుకుందాం అన్నమాట. చూసారా, కలర్గా ఉంది కదా. ఉడుకుతున్నప్పుడు మీకు చూపించాను కదా, అప్పుడు కరెంటు పోయిందండి, చీకటిగా ఉంటుందని కొంచెం కట్టేశాను. ఇప్పుడు కరెంటు వచ్చింది. ఇప్పుడు దీనిలో మనం ఏం చేసుకోవాలంటే ఈ గోంగూర ఉంది చూడండి, ఒకసారి మనం చక్కగా చూసుకోవాలి. ఈ ఉడుకైతే సరిపోయిద్ది, చక్కగా పొలుగ్గానే ఉండాలి, మెత్తగా అయితే ఉండకూడదు. ఈ గోంగూరను పెట్టుకోవాలన్నమాట దీనిలో. గోంగూర అయితే పెట్టేసుకుందాం మనం. చూడండి చింతపండు అది కూడా ఏం అవసరంలా, చక్కగా ఉంటుందన్నమాట. పుల్ల పుల్లగా కారం కారంగా చక్కగా ఉంటుంది. పసుపు వేస్తున్నా చూడండి, కారం వేస్తున్నా చూడండి, తగినంత వేసుకోవాలన్నమాట. కారం గోంగూర అనేటప్పటికి కొంచెం ఎక్కువే పట్టుద్ది. అది ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేస్తున్నా చూడండి, ఒక కరివేపాకు రెబ్బ కూడా వేస్తున్నా చూడండి. కొంచెం వాటరు ఉన్నాయి కదండి, కొంచెం అయితే పొయ్యాలి మనం, కొంచెం అయితే సరిపోతాయి అన్నమాట.
మూత పెట్టేసుకుందాము. ఇది ఉడికాక మళ్ళీ మీకు చూపిస్తాను, చూడండి. సరే గోంగూర పెట్టి గోంగూర పెట్టుకున్నాం కదా, ఉడికిందో లేదో చూస్తున్నాం. మరి కుక్కర్ అయితే దించేశాను, బాగా ఉడికిందండి, చాలా బాగా ఉడికింది. చూద్దాము ఉడికిందో ఉడకలేదో, గింటు పెట్టి చూద్దాం. ఉడికిందండి, చూసారు ఈ రకంగా ఉడికితే చాలు. పప్పు తీసుకొని మెదుకుందాం మనం. పప్పు తీసుకొని ఈ రకంగా కొంచెం గల్లుప్పు వేసుకోవాలన్నమాట. సాల్ట్ వద్దు, గల్లుప్పు వేసుకోండి. కొంచెం దీంట్లో ఉప్పు ఎక్కువ పట్టుద్ది కాబట్టి చూసేసుకోవాలన్నమాట. అయ్యి అనేది చిత్తకం అన్నమాట. పప్పుతో మెదిపినా కానీ ఆ పచ్చని పప్పు అనేది నలగదు, గోంగూర వరకే నలుగుద్ది. ఉల్లిపాయ, గోంగూర, పచ్చిమిరకాయే నలుగుద్ది. దీనివల్ల మనకేం ప్రాబ్లం ఏం లేదు. పప్పుతో నలుపుకుంటే ఒకవేళ అది నలుగుద్దేమని మీరు అనుకుంటారేమో, ఏం అవసరంలా. అయిపోయిందండి, చాలా బాగుంటుంది అన్నమాట. గోంగూర పచ్చని పప్పు పులుసు కూర అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పల్లెటూరు పద్మ బాగానే చెప్పింది, బాగానే ఉందిలే అనుకోవాలన్నమాట. గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ పోసుకోవచ్చు. చూసారు ఎలా ఉందో, ఈ రకంగా సరిపోయిద్ది అన్నమాట. చూసారు ఎట్లా ఉందో, పప్పు కుత్తి పెట్టి మెదిపాము కదా, ఏమన్నా నలిగినాయా? నలగల. పప్పు గింజలు పప్పు పప్పు లాగానే ఉందన్నమాట. ఇది చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. పప్పులో పసుపు వేసుకున్నాక చక్కగా పచ్చగాను బాగుందన్నమాట. ఈ గోంగూరలో వేసి ఉడికేటప్పటికి పులుపు కారం ఉప్పు బట్టి చక్కగా పుల్లపుల్లగా ఉంటాయి. ఆ పచ్చని పప్పు కూడా చాలా బాగుంటాయి అన్నమాట, చాలా బాగుంటుంది. గోంగూర పులుసు అనేటప్పటికి, పచ్చని పప్పు గోంగూర పులుసు అనేటప్పటికి చాలా బాగుంటుంది. తాలింపు వేసుకుందామే, చూపిస్తానే చూడండి. తాలింపుకి గిన్నె అయితే పెట్టుకున్నామండి, ఈ గిన్నె అయితే సరిపోయింది. మరీ పెద్దది ఏమీ అవసరం లేదు, చూడండి సరిపోయింది. అగో నూనె అయితే పోసుకుంటున్నాను, నూనె కొంచెం ఎక్కువగానే పట్టుద్ది. నూనె ఉంటేనే కూర రుచిగా ఉంటుంది అన్నమాట, నూనె లేకుండా కూరలు బాగోవండి, ఏం బాగుంటాయి ఏం బాగు. కూరలో నూనె ఉండాలి, నూనె ఉంటేనే రుచిగా ఉంటుంది అన్నమాట. ఏ కూర అయినా సరే నూనె ఉండాలి, నూనె లేకుండా నూనె తినకూడదు అది ఇది అంటారు, కానీ ఆ నూనె లేకపోతే నాకైతే నచ్చదు. నూనె ఉంటేనే బాగుంటుంది అన్నమాట, నూనె కొంచెం ఎక్కువే పట్టుద్ది గోంగూర అనేటప్పటికి. మీరు కూడా ఈ విధంగా వేసుకున్నారంటే చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఈ రకంగా చేసుకోండి, చూడండి తాలింపు లేస్తుంది. జీలకర్ర కూడా వేస్తున్నా చూడండి. జీలకర్ర చాలా టేస్టీగా ఉంటుందండి, కొంతమంది కూరలో వేయరు జీలకర్ర. జీలకర్ర అయిపోతే ఏం రుచిగా ఉంటుందండి, ఎల్లుల్లిపాయలు. ఎల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి ఎండుమిరపాయలు, ఆవాలు, చాలా రుచిగా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం, గోంగూర అంటే నాకు ప్రాణం అండి. గోంగూర బాగా తింటా, ఇష్టంగా తింటా అన్నమాట. చూసారుగా ఎలా ఉందో, తాలింపులు కూడా వేగిపోతున్నాయి అన్నమాట. ఈ పచ్చి కరివేపాకు కూడా వేసుకుందాము, కరివేపాకు చాలా బాగుంటుంది అన్నమాట గోంగూర అనేటప్పటికి. చూసారుగా తాలింపు సార్ తిప్పుకుందామే, వేగిపోయినట్టేనండి. గోంగూర వేసుకుందాము, పులుసు కూర
తీసుకొస్తుంది ఎంత బాగుందో. రెండు రోజులైనా మూడు రోజులైనా ఉంటుందండి, ఏం కాదు, ఎక్కడ పోదు. పచ్చనిపప్పు, బిరుసెక్కి, ఉప్పు, కారం, పసుపు బాగుంటుంది. పులపల్లగాను పంట కింద పడి చాలా టేస్టీగా తగులుద్ది మనకి. పచ్చనిపప్పు దేంట్లో కూడా అంత టేస్టీగా ఉండదు. గోంగూర పచ్చనిపప్పు బాగుంటుంది అన్నమాట. ఆ పచ్చనిపప్పుకే ఈ గోంగూర లాగి ఈ రకంగా తిప్పుకోండి, బాగుందండి. ఇదండి పచ్చనిపప్పు గోంగూర పులుసుకోర అన్నమాట. నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వంటలతో మీ ముందుకు వస్తుందండి పల్లెటూరు పద్మ. నమస్కారం అండి.